ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతలను కావలసినంత మేరకు సరిచేసుకోవడానికి తమ కదలికలను నియంత్రించుకోవడానికి తోకలను బాగా ఉపయోగించుకుంటాయి మనం మన శరీరంపై ఉండే చర్మం ద్వారా చుట్టూ ఉన్న పరిసరాలనుంచి వేడిని గ్రహించడం లేక ప్రసరింపజేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంతో ఉండేలా చూసుకుంటా కాని ఎలుకలు అలా చేయలేవు ఎందుకంటే వాటి దేహాల మీద చాలా వెంట్రుకలు ఉంటాయి అవి ఉష్ణ నిరోధకాలు అందువల్ల ఎలుకలు శరీరంలోని ఉష్ణోగ్రతను చర్మం ద్వారా కాకుండా వెంట్రుకలు లేని తోకల ద్వారా నియంత్రించుకుంటాయి ఎలుకలు వాటి గుండె నుంచి ప్రసరించే రక్తంలో సున్నా పాయింట్ ఒకటి నుంచి పది శాతం వరకు తోకల గుండా ప్రవహింపచేయగలవు దాంతో శరీరంలో ఉత్పన్నమయ్యే వేడిలో ఇరవై శాతాన్ని వాతావరణంలోకి పంపగలవు ఆ విధంగా వేసవి కాలంలో దేహంలో ఉన్న ఎక్కువ ఉష్ణాన్ని బయటకు పంపించేస్తాయి అలాగే చలికాలంలో తోకలో ప్రవహించే రక్త ప్రసరణాన్ని తగ్గించి ఉష్ణాన్ని బయటకు పోకుండా కాపాడుకుంటాయి ఇక తోకల పొడవు విషయానికి వస్తే తోకలో ఉండే కండరాన్ని ఎలుకలు అతి నెపుణ్యంగా అదుపులో ఉంచుకుంటాయి ఇరుకైన మార్గంలో కానీ సన్నని తీగపైన కానీ వేగంగా పరుగెడుతున్నప్పుడు తోకను అటూ ఇటూ కదిలించి కింద పడకుండా చూసుకుంటాయి సర్కస్లో తీగపై నడిచే వ్యక్తి ఒక పొడవైన కర్రను పట్టుకుని పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా ఎలుకలకు కూడా వాటి తోకలు బాగా ఉపయోగపడతాయి హై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది